ఇక డీటెయిల్ చూస్తే వకీల్ సాబ్ చిత్రానికి ఏపీలో బెనిఫిట్ షోలు నిరాకరించడం రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ నేతలు మూవీ విషయంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ సునీల్ దేవధర్ హుందాగా నడుచుకోవాలని తో పలికారు. సినిమా వ్యవహారాలతో ఏం పని అని ప్రశ్నించారు. కరోనా తర్వాత ఏ సినిమాకు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. అయినా వకీల్ సాబ్ నిర్మాత డిస్ట్రిబ్యూటర్లతో తమకు ఎలాంటి గొడవలు లేవని అన్నారు. ఈ సినిమాకు 50 కోట్లు తీసుకొని పవన్ వెళ్ళిపోయాడని, ఇక పవన్ కళ్యాణ్కు ఈ సినిమా విడుదలకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు సునీల్ దేవధర్ ఈ సినిమాపై ఎందుకు ఇంత రగడ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకన్న స్వామి దర్శనానికి వెళ్ళినట్టుగా 3 గంటలకు లేచి ముస్తాబయ్యి నామాల పంగనామాలు ఒకటి పెట్టాడు ముఖం మీద. 5 గంటలకి ఆయన సినిమాకి వెళ్ళాడు. సినిమా హాల్కి వెళ్ళాడంట 5 గంటలకి. సినిమా హాల్ తలుపులు తీయలేదంట. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సినిమా హాల్ తలుపులు 5 గంటలకి తీయడానికి వీల్లేదన్నారు. అందుకని మేము 11 గంటల దాకా సినిమా హాల్ దగ్గర బయట పడుకోవాల్సి వచ్చింది. బయటే పడుకునే, అంటే మా దగ్గర మెట్లు అంటారు, మేము ఇక్కడ మెట్లు అంటే చెప్పు అనుకుంటా, మీ దగ్గర ఏమంటారు? సినిమా హాల్ మెట్లు అంటారా? అంటే కడపలో అంటారా మెట్లు అంటే చెప్పు అని? ఇక్కడ చెప్పే ఇక మెట్టే. సినిమా హాల్ మెట్ల మీద పడుకుని 11 గంటల దాకా 11 గంటలకి లోపలికి వచ్చాను. నేను చాలా విజయం సాధించాను. ఇదిగో టికెట్ తీసుకున్నాను, వకీల్ సాబ్ సినిమాకి వెళ్తున్నానని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. అలా 5 గంటలకి లేకటమే, 3 గంటలకి లేకటం ఏంటి, 5 గంటలకి సినిమాకి వెళ్ళటం ఏంటి, గేటు కాడ పడుకోవటం ఏంటి, 11 గంటలకి టికెట్ దొరికిందని ఆనందంగా ప్రెస్ మీట్ పెడతాం ఏంటి? అంటే ఒక భారతదేశ రాజకీయాలని నడిపేటువంటి, భారత ప్రభుత్వాన్ని నడిపేటువంటి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశీలకుడిని అని చెప్పని, ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాకి వచ్చానని చెప్పేటువంటి ఒక సునీల్ చౌదరి అని ఆయన చేసే కార్యక్రమం సినిమాలకు వెళ్తాం. భారతీయ జనతా